హాయ్ ఫ్రెండ్స్, భూమి మీద మనుషులందరూ ఒక్కటే అనే దొడ్డ మాటలు గట్టిగానే చెప్పుకుంటాం. అయినా మనుషులందరూ ఒకే చోట లేరు. భూమితో పాటే మనము ఖండాలుగా దేశాలుగా వేరుపడ్డాం. దేశాలన్నీ తమ ప్రజల రక్షణ బాధ్యతల్ని తమ తమ దేశాల సైన్యాలకి అప్పగిస్తాయి. దేశ రక్షణ కోసం వారికి ఆయుధాల్ని అందిస్తాయి. బాగా డబ్బులున్నా సాంకేతికత ఉన్న దేశాలు అందుకు తగ్గట్టుగా కట్టుదిట్టమైన రక్షణ ఏర్పాట్లు చేసుకున్నాయి. డబ్బులు లేని దేశాలు అప్పులు చేసి మరీ ఆయుధాలు కొంటూ ఉన్నాయి. దేశాలన్నీ మానవ సైన్యం ఆయుధ బలం మీద ఊపిరి పీల్చుకుంటూ ఉన్నాయి. అలాగని అవి ఊరికే ఉండవు. సరిహద్దుల వద్ద కావలి కాచే బలగాల్ని ఎప్పటికప్పుడు బలోపేతం చేస్తూనే ఉంటాయి. సైన్యం, యుద్ధ విమానాలు, ట్యాంకులు, ఓడలు ఇలా నింగి నేల నీరు ప్రాంతాల్లో నిఘా పెట్టి కావలి కాస్తూ ఉంటాయి. ఇవి మాత్రమే సైన్య బలగం అని అనుకోవద్దు. కానీ ఒక దేశం బాతుల సైన్యాన్ని తయారు చేసింది. ఈ వింత విషయం మీ దాకా వచ్చిందో లేదో చెప్పండి. కానీ ఇది చైనా సైన్యం అని మీకు చెప్పాలనిపించి మీకోసం ఆ విశేషాలు. చైనాలో 100,000కు పైగా బాతులకు సైనిక శిక్షణ ఇచ్చారు. అట్లని శత్రుదేశాల మీదకి వదలడానికి కాదు ఆ బాతు సైన్యాన్ని సిద్ధం చేసింది. సైనికులు తమ దేశాన్ని రక్షించడానికి ప్రాణాలు పణంగా పెడతారు. బాతుల సైన్యం కూడా దేశ రక్షణ కోసమే తయారు చేయబడింది. కానీ ఎందుకు అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం తినే పండ్లు ప్రకృతి ప్రసాదాలు. అలాగని చెప్పి ప్రకృతి అన్ని చోట్ల ఒకేలా వ్యవహరించదు. ఒక చోట పచ్చని పంట పొలాలు, మరో చోట తడి తగల్ని ఎర్రని ఇసుక ఎడార్లు కనిపిస్తూ ఉంటాయి. అయితే గీతే అక్కడక్కడ ఓయాసిస్లు ఉంటాయి. అక్కడ కొద్దిపాటి మొక్కలు చెట్లు పెరుగుతాయి. లేకుంటే అసలు పచ్చని ఆకు కూడా కనిపించదు ఎడారుల్లో. ఎడారుల్లో ఉన్న కొద్దిపాటి పచ్చదనాన్ని, అక్కడ సాగు చేసే కొద్దిపాటి పంటల్ని కూడా ప్రకృతి మిగల్చడం లేదు. ఎందుకని ఎడార్ల మీద ప్రకృతికి అంత కోపమో తెలియదు. కానీ ఆ పంటల్ని నాశనం చేయడానికి టిడ్డే అనే కీటకాల్ని పంపిస్తూ ఉంటుంది. ఇవి కూడా పొడి నేలలైన ఎడారుల్లోనే పుట్టి పెరుగుతాయి. అదేమి విచిత్రమో కానీ మిడతల దండు మాదిరి వచ్చి పంటల్ని కమ్మేస్తాయి. పోనీ ఇవి ఎడారుల్లోనే ఉండి అక్కడే ఆగిపోతే ఒకటే సంగతి. ఇవి తమ సంతతిని పెంచుకుంటూ దేశ దేశాలకు వ్యాపిస్తూ ఉన్నాయి. ఇదో పెద్ద సంఘటనగా అయిపోయాక ఈ విషయం గురించి తెలుసుకోకుండా ఉండలేం. ఈ టిడ్డేలు అక్కడి పచ్చని పంటల్ని ఆక్రమించుకుంటూ ఉన్నాయి. ఈ పచ్చని పంటల మీద వాలిన టిడ్డేల శరీరంలో సెరోటోనిన్ హార్మోన్ తయారవుతుంది. ఈ హార్మోన్ మూలంగా ఇవి తమ ఆకారాన్ని పెంచుకుంటున్నాయి. మరింత తీవ్రంగా పంటల నాశనం చేస్తూ ఉన్నాయి. పండిన పంటని నిప్పుల పాలు చేసినట్టే అవుతుంది. ప్రతి 2-3 ఏళ్లకోసారి టిడ్డేలు భారీ సంఖ్యలో ఆఫ్రికా దేశాల నుండి బయలుదేరి ఇరాన్, పాకిస్తాన్, భారత్ల మీదుగా వ్యాపిస్తూ చైనా వరకు విస్తరిస్తూ ఉన్నాయి. 2020లో టిడ్డేల కారణంగా పాకిస్తాన్లో జాతీయ విపత్తును ప్రకటించారు. మరి పరిస్థితి తీవ్రత ఈసరికి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇవి గుంపులుగా ఉంటాయి. కోట్ల సంఖ్యలో ఒక్కో గుంపులో ఉండే టిడ్డేలు అలాంటి అనేక గుంపులు కారు మేఘంలా పంటల మీద కమ్ముకుంటాయి. శాస్త్రవేత్తల పరిశీలనలో ఈ టిడ్డేలు 24 గంటల్లో కొన్ని ఎకరాల పంటని భోంచేసేస్తాయి. 1960లో చైనాలో భయంకరమైన కరువు వచ్చింది. కారణం ఈ టిడ్డేలు పంటల్ని నాశనం చేయటం వల్ల తిండికి కరువు వచ్చి 4 కోట్ల మంది చైనీయులు ఆకలి చావుకి గురయ్యారు. ఇప్పటికీ తలుచుకున్నప్పుడల్లా వణుకు పుట్టించే సంఘటనలు. ఈ టిడ్డేల్ని ఎదుర్కోవడానికి చైనా బాతుల సైన్యాన్ని తయారు చేసింది. మిగతా పక్షులతో పోలిస్తే బాతులు మాత్రమే టిడ్డేల్ని ఎక్కువగా తింటూ ఉన్నాయి. ఒక కోడి మహా అయితే రోజుకి 50 నుంచి 70 టిడ్డేల్ని మాత్రమే తింటుంది. అయితే బాతు 200 కంటే ఎక్కువ టిడ్డేల్ని తినగలుగుతుంది. ఒకవేళ కడుపు నిండినా కూడా ఆ బాతులు వాటిని పట్టుకుని చంపుతూ వినోదిస్తూ ఉంటాయి. కనుక మరిన్ని టిడ్డేలు చనిపోయే అవకాశం కలుగుతుంది. అందుకే బాతులు నిజానికి సైన్యం చేతిలో ఆయుధాల లెక్క అన్నమాట. 2020లో చైనా భారత్ పాకిస్తాన్లతో కలిసి తన సరిహద్దు వద్ద 100,000 బాతుల సైన్యాన్ని నిలిపింది. కొద్ది రోజుల్లోనే ఇవి 20 కోట్ల టిడ్డేల్ని తినేశాయి. వీటితో పాటుగా రసాయనాల పిచికారీతో కూడా టిడ్డేల్ని నాశనం చేస్తూ ఉన్నాయి. అయితే రసాయనాల మూలంగా పంటలు, పర్యావరణం విషపూరితమవుతున్నాయి. కనుకనే రైతులందరూ బాతుల్ని పెంచుకోవాలని ప్రోత్సహిస్తోంది చైనా ప్రభుత్వం. చైనాలో బాతుగుడ్లను కూడా కోడిగుడ్డలాగే ఆహారంగా తీసుకుంటారు. ఇలా బాతుల పెంపకంతో టిడ్డేల నుండి పంటల్ని రక్షించుకోవటం, బాతుగుడ్ల అమ్మకాల ద్వారా ఆదాయం పొందటం, రెండు విధాలుగా చైనా రైతులు లాభం పొందుతూ ఉన్నారు. చైనాలో బాతు సైన్యం మూలంగా సాధిస్తున్న సత్ఫలితాన్ని గ్రహించిన అమెరికా తమ దేశంలో టిడ్డేల నుండి రక్షణకు పక్షుల సైన్యాన్ని తయారు చేయాలని ఆలోచనలో ఉందని తెలుస్తోంది. మిస్సిసిపి నదిలో దోమల వంటి కీటకాలు చాలా విపరీతంగా పెరిగిపోయాయి. ఉత్తర అమెరికాలోని అతిపెద్ద నదుల్లో 2వ స్థానంలో ఉంది మిస్సిసిపి. ఉత్తర అమెరికాలో పుట్టి అక్కడి రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ వెళ్లి మెక్సికో దేశంలోకి ప్రవేశిస్తుంది. ఈ నదిలో నౌకా విహారం బాగుంటుంది. అయితే వాతావరణం గురించి తెలుసుకోకుండా ఇక్కడికి పోలేరు. వేసవికాలంలో ఇక్కడ ఎగిరే మై ఫ్లై జనాన్ని ముప్పు తిప్పలు పెడుతూ ఉంటాయి. ఇవి నీళ్లలోని ఎక్కువ కాలం గడుపుతాయి. అయితే వేసవిలో మిస్సిసిపి నది నీటిమట్టం బాగా తగ్గిపోయి నది ఎండిపోతూ ఉంటుంది. నీటిలో నివసించే ఈ మైఫ్లైలు తగినంత నీరు ఉండేందుకు చోటు చాలక 4 దిక్కులా ఎగురుతూ పోతాయి. ఒక్కసారిగా గుంపుగా వచ్చి చేరాయంటే 20 కోట్ల కీటకాలు పైనే ఉంటాయి ఆ గుంపులో.
భూమిది మానవ జనాభా సంఖ్యతో పోలిస్తే 1000 రెట్లు అధికంగా ఈ కీటకాలున్నాయి. ఇవి గాల్లో ఎగురుతూ చుట్టుపక్కల ఉండే భవనాలు, కార్లు, రహదారులు, ఇతర వస్తువులు చివరికి మనుషుల మీద కూడా వాలిపోతూ ఉంటాయి. అయితే ఇవి మనుషుల్ని ఏమీ చేయవు. మనుషుల్ని పొడవడానికి వీటికి ముళ్ళు ఉండదు. పంటల మీద వాలి వాటి రసాన్ని గ్రహించేందుకు వీలైన తొండం వంటి నిర్మాణం ఉంటుంది. వేసవిలో నీటిలోంచి బయటకు వచ్చిన ఇవి మరణించి రహదారుల పక్కన 3 అడుగుల ఎత్తున గుట్టలుగా పేరుకుపోతాయి. దోమల్లాగా, తేనెటీగల్లాగా వీటికి విషపూరిత కొండెం ఉండకపోవటం మనిషికి కాస్త ఊరట. అలా ఉంటే గనుక అమెరికా ప్రజలకు కంటి మీద కొనుక్కు లేకుండా పోను. వారి ఈతి బాధలు చెప్పుకోతరం కాకపోను. అలాగని ఇప్పుడు వాళ్ళు సుఖంగా ఉన్నట్టేమీ కాదు. కోట్ల సంఖ్యలో వచ్చి వాలిపోతూ ఉంటే వాటిని తరమలేక ఉన్న ఫలంగా నాశనం చేయలేక నరకం చూస్తూ ఉన్నారు. కుట్టకపోతేనేమి, ప్రశాంతత కరువైంది వాళ్ళకి. అందుకే అవి ఉన్న ప్రాంతాలన్నిటిలోనూ, మిస్సిసిపి నది తీర ప్రాంతాల్లోనూ ఈ కీటకాల్ని భూంచేసే, వీటి బాధ లేకుండా చేయగలిగే పక్షుల్ని పెంచే పనిలో ఉంది అమెరికా ప్రభుత్వం. పక్షులు ఇలా కీటకాల్ని చంపడానికే కాకుండా ఎన్నో సందర్భాల్లో దేశ రక్షణలోనూ తమ సహాయాన్ని అందిస్తూ ఉన్నాయి. 2వ ప్రపంచ యుద్ధం సమయంలో దేశాల వద్ద పావురాల సైన్యం ఉండేది. సైన్యాల మధ్య, ఇతర ముఖ్యమైన వ్యక్తుల మధ్య సందేశాల బట్వాడా చేయడానికి ఇవి విశేషంగా ఉపయోగపడ్డాయి. గాయపడ్డ సైనికుల్ని, తప్పిపోయిన సైనికుల్ని కనిపెట్టడంలో శిక్షణ పొందిన పావురాలు అద్భుతమైన సేవలు అందించాయి. ఇప్పటికీ అందిస్తూనే ఉన్నాయి. ఇంకా ఇవి శత్రు సైనికుల యుద్ధ ట్యాంకుల సమాచారాన్ని కూడా తమ సైన్యానికి చేరవేయగలుగుతాయి. ఇలాంటి శిక్షణ పొందిన పావురాల్ని పెద్ద సంఖ్యలో 2వ ప్రపంచ యుద్ధంలో అమెరికా సైన్యం వినియోగించింది. జపాన్ సైన్యం బలహీనపడటానికి ఈ పావురాలు చేరవేసిన సమాచారమే కీలకమైంది. దానికి వెలుగుడుగా జపాన్ సైన్యం తమ సైన్యంలో గ్రద్దల్ని వినియోగించింది. ఇవి గాల్లోని ఆ పావురాల రూపంలోని వార్తాహరుల్ని చంపేసేవి. ఇలా ఇరు పక్షాలు పక్షుల సైన్యాన్ని ఎదుర్కోవడానికి మరో జాతి పక్షుల సైన్యాన్ని వినియోగించేవి. ఇప్పుడు జీపీఎస్ వంటి ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చిన తర్వాత పక్షుల సైన్యాన్ని వినియోగించడం దాదాపుగా లేదని చెప్పారు. అయితే కరోనా మహమ్మారి కాలంలో చైనా తన సరిహద్దుల వద్ద పక్షుల సైన్యాన్ని దించింది. చైనా తన ఆగ్నేయ సరిహద్దుల వద్ద 500కు పైగా గూస్ జాతి బాతుల్ని నిలబెట్టింది. వీటి పని వియత్నాం చొరబాటుదారుల్ని నిలువరించటం. గూస్లు బాతుల వంటివే, పైగా ఇవి పోరాడే స్వభావం కలిగి ఉంటాయి. తమ ప్రాంతంలో ఇతర జీవుడు చొరబడితే మనుషులైనా సరే తమ ప్రాణం పోయేదాకా తరిమి కొడతాయి, తలపడి పోరాడతాయి. దాంతో సరిహద్దు వెంబడి తమను నిలబెట్టడంతో ఇవి అదే తమ సొంత నివాసంగా భావించాయి. దాంతో వియత్నాం నుంచి ఎవరైనా సరిహద్దు దాటి వచ్చే ప్రయత్నం చేస్తే పెద్దగా కేక పెడుతూ వాళ్ల మీదకు దాడికి దిగేవి. నిద్రలో కూడా ఇవి కళ్ళు తెరిచే ఉంచుతాయి. అంత జాగ్రత్తగా తమ నివాస ప్రాంతాన్ని కాపాడుకుంటాయి. చీకటి వేళల్లోనూ ఇవి చొరబాటుదారుల్ని కనిపెడుతూనే ఉంటాయి. కెమెరాలు, జీపీఎస్లతో సమానంగా అంతకు మించిన సమర్థతతో ఇవి పనిచేస్తాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.